శుభోదయం. ప్రియ మిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యాన్ని ధ్యానము చేద్దాం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడునని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడవెరసెను. దేవుడి పరిశుద్ధ వాక్య భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, హోరేబులో మోషేకి దేవుడు తన్ను తాను పరిచయం చేసుకుంటున్న సందర్భం ఇది. నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను అని చెప్పుకోవడంలో అంత ఆశ్చర్యం అనిపించదు, కానీ నేను యాకోబు దేవుడనని చెప్పుకోవడమే చాలా వింతగా కనిపిస్తుంది. ఎందుకంటే యాకోబు అనే పేరుకు మోసగాడు అని అర్థం. నేను మోసగాడికి దేవుణ్ణి అని అర్థమా? పైపైన చూస్తే అలాగే కనిపిస్తుంది. ఇక్కడ ఒక్కసారే కాదు, పరిశుద్ధ గ్రంథములో అనేక మార్లు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని తన్ను తాను పరిచయం చేసుకుంటాడు ప్రభు. యాకోబు అనే పేరు దేవునికి ఇష్టం లేదు, అందుకనే అతని పేరుని ఇస్రాయేలు అని మార్చేశాడు. ఇస్రాయేలు అని మార్చిన తర్వాత కూడా పలుమార్లు లేఖనంలో నేను యాకోబు దేవుణ్ణని చెప్పుకోవడం చాలా వింతగా కనిపిస్తుంది కదూ. ప్రియమిత్రులారా, నేను మోసగాడికి దేవుణ్ణి అని చెప్పుకోవడమా? ఈ మాటలో ఉన్న పరమార్థమేంటి? ఒకసారి తరిచి చూసి ఆలోచిస్తే మనకు కనిపించే సత్యమేంటి అంటే, యాకోబు యాసావులు కవల పిల్లలుగా తన తల్లి గర్భములోనే పోట్లాడుకున్నారు. దేనికోసం పోట్లాడుకున్నారో లేఖనంలో వ్రాయబడలేదు, కానీ నేను జ్యేష్ఠుణ్ణి కావాలి అనే కోరిక యాకోబులో కనిపిస్తుంది. యాసావు ఆకలి వేళ, నేను చచ్చిపోయేలా ఉన్నాను, తమ్ముడా నీ ఆహారాన్ని నాకు పెట్టవా అని అడిగితే మొట్టమొదటిగా తన నోట నుండి వచ్చిన మాట, జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేస్తావా అని జ్యేష్ఠత్వాన్ని అడుగుతాడు యాకోబు. అంటే యాకోబు తల్లి గర్భములో నుండే ఈ జ్యేష్ఠత్వం కొరకే పోరాడి ఉంటాడు. అందుకనే అతని హృదయం నిండా అవకాశాలన్నీ చేజారిపోయిన వేళ కూడా జ్యేష్ఠుణ్ణి కావాలనే తృష్ణ చావలేదు. ఏ రీతిగానైనా నేను జ్యేష్ఠుణ్ణి కావాలి, దేవుడిచ్చే ఆ జ్యేష్ఠత్వం అనే ఉన్నత ఆశీర్వాదము నా సొంతం కావాలి అని అహర్నిశలా ప్రయత్నించిన వాడు యాకోబు. దేవుడిచ్చిన ఆ ఉన్నత ఆశీర్వాదాన్ని యాసావు తృణీకరించాడు, యాకోబు కోరుకున్నాడు. ప్రియమిత్రులారా, అవకాశాలు ఉన్నంతసేపు ఎవరైనా ఎదురు చూడగలుగుతారు. అవకాశాలన్నీ చేజారిపోయిన వేళ, ఆశీర్వాదం అనేది అంధని ద్రాక్షగా మారిపోయిన వేళ కూడా యాకోబులో విశ్వాసము, నిరీక్షణ సన్నగిల్లిపోలేదు. ఏనాటికైనా నేను జ్యేష్ఠుణ్ణి కావాలి అనే తృష్ణ మాత్రం చావలేదు. వాస్తవానికి పుట్టేసిన తర్వాత ఇంక జ్యేష్ఠుడెలా కాగలుగుతాడు? తనలో ఉన్న ఆ ఆశ కోరిక నెరవేర్చుకోవడానికైనా తన ప్రయత్నం ఆపలేదు. అద్భుతం జరిగింది. క్రీస్తునాథుని వంశావళిలో యాసావు యొక్క పేరే లేకుండా పోయింది, యాకోబు యొక్క పేరు వచ్చి వంశావళిలో చేరింది. ప్రియమిత్రులారా, నేను యాకోబు దేవుడును అని చెప్పుకున్న దేవుడు నీ పేరు పెట్టి కూడా నీ దేవుణ్ణని చెప్పుకోవాలి అంటే, దేవుడిచ్చే ఉన్నత ఆశీర్వాదము కొరకు అవకాశాలన్నీ అడగంటిపోయినా సరే ఆశతో ఎదురు చూసేవారు కావాలి. దేవుడు అనుగ్రహించిన జ్యేష్ఠత్వాన్ని తృణీకరించిన యాసావుకు దేవుడు కాదాయినా,
మోసగాడిగా అందరితోనూ పిలువబడినా దేవుడిచ్చే ఉన్నతాశీర్వాదం కొరకు వెంపర్లాడేవాడే దేవునికి ప్రియుడవుతాడు. నేను యాకోబును ప్రేమించి తిని యాసావును ద్వేషించాను అని ప్రభు చెప్పాడు. అలాగే నీ పేరు చెప్పి నా పేరు చెప్పి ప్రభు నిన్ను నన్ను ప్రేమించాలి, నీ దేవుడు నా దేవుడు కావాలి అంటే దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని అనుభవించడానికి అవకాశాలన్నీ అడుగంటిపోయినా నీలోని కోరిక చావకుండా ఎదురు చూడు. ఆయన నీ దేవుడవుతాడు. యాకోబును దీవించినట్టు నిన్ను కూడా దీవించి నీ పేరు మార్చేస్తాడు. అట్టి కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్.